ప్రజలు నమ్మి వచ్చాడు. ఆయన ఉన్నటువంటి దేవుని నమ్మి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచిని నమ్మి వచ్చాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కూడా మేము కూడా ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి అనుకుంటే మా వినయ్కి 100 కోట్లు, మా రహానే గారికి 100 కోట్లు, మా దుర్గాకు 100 కోట్లు ఇచ్చి ఏ 3 టీవీలు పెట్టించలేను. ఆయన ఈ టీవీ అయితే మాది మీ టీవీ, అది టీవీ 5 అయితే మా దుర్గది 0.5, అది ఆల్ బోగస్ న్యూస్ అయితే ఇది అంతా బోగస్ న్యూస్. మేము పెట్టలేమా? 3 ఛానల్స్ పెట్టి మేము 4 4 సూటు పూటు కుట్టించలేమా? నాబడి పనికి మాలాడు యాంకర్గా కూర్చోలేడా? చెప్పలేమా? ఇవన్నీ ఎందుకు? ఈ పాదయాత్రలు చేయటాలు, ఈ జనానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయటాలు, ఇన్ని రివ్యూలు చేయటాలు, ఈ నాడు నేడు అని చెప్పి ఇన్ని కార్యక్రమాలు పెట్టడాలు, ఈ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకురావటాలు, ఇంతమందితో ఫైట్ చేయటాలు, ఈ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఇంత తపన పడతాం, ఇంత కష్టపడతాం ఎందుకు? ఈ 300 కోట్లు అంటే వినయ్ దుర్గ రహేన గారిని పెట్టుకుంటే బ్రహ్మాండం టాప్ లేపేయచ్చు. కోటి అది 4 పొద్దున్న 4 గంటలు సాయంత్రం మన 24 గంటలు ఆదురాజ 4 4 ర్యాంకర్లను మారుతాం, 4 4 డిబేట్లు చేసే వాళ్ళని మారుతాం. దాంట్లో అది కలిసింది, దీంట్లో ఇది కలిసింది, చంద్రబాబు నాయుడు గారు వేస్ట్, జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే మంచి కాదు. ఇదే రాజకీయమా? సత్యదాకా మారడు మన కర్మ. ఇది నడిచింది ఒకప్పుడు, ఎప్పుడు ఎన్టీ రామారావు టైంలో ఆయనకి ద్రోహం చేసి పార్టీని కొట్టేసిన టైంలో నడిచింది, ఇప్పుడు నడదు. ప్రజలు కూడా బాగా తెలివితేటలు వచ్చినాయి. ఇక్కడ ఉన్న 3 టీవీలు కాదు 10 టీవీలు. అసలు పేపర్ ఎవరు చదువుతాడండి పొద్దున్న లేచి? వాళ్ళ రోజు వాళ్ళు పొద్దున్న 12 పడుకుంటే 12 న్యూస్ ఏంటో ఫోన్లో చూసుకుని పడుకోవచ్చు. రేపు పొద్దున్న లేచి వాళ్ళ న్యూస్ చదివేవాడు ఎవడున్నాడు? అంత వెనకబడిపోయినాడు ఎవడున్నాడా? ఈ పేపర్లన్నీ తుడుచుకుంటాయి కడుక్కుంటాయి తప్పి దేని కానీ పనికొస్తాయా? ఎవడు అసలు పేపర్ చదివేది? ఇప్పుడు ఈ బొక్కలో పేపర్లో రాస్తే పొద్దున్నే లేచి పేపర్ చదివి ఆహా ఓహో అని చెప్పి నిజమనుకునే వీళ్ళు బోగస్ కాళ్ళండి. ఎలవదాళ్ళకి ఇంకా కొంతమంది పెద్దవాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేయాలంటే పేపర్ కావాలి. అటు పొద్దున్నే లేచి కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది వాకింగ్ పోతారు, కొంతమంది మంచినీళ్ళు చదువుతారు, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది నాబోటేళ్ళు పేపర్ చదువుతారు. పేపర్ చదువుతారు కొంతమంది, వాళ్ళకి అలవాటు. ఇంకా అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత పేపర్ చదివేవాడు ఎవడున్నాడు ఈ బొక్కలో పేపర్లో? వీళ్ళు ఆ పేపర్లో రాసేసి రామోజీరాజు చెబితే రాష్ట్రం అంతా మారిపోద్దా? ఇటువంటి ఈనాడు 6 పెట్టి నేను ముఖ్యమంత్రి అయ్యేవాడిని, ఇటువంటి జ్యోతులు 10 పెట్టేవాడిని. ఇది రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన ఏమీ కూడా చేయలేరు. అదేవిధంగా హెరిటేజ్, జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే హెరిటేజ్ గురించి మనకి ఎందుకు లబ్బ? ఏదో ఒకటి సావనాడు, పాలు అమ్ముకుంటాడు, పెరుగు అమ్ముకుంటాడు, పిడకలు అమ్ముకుంటాడు, మనకి ఎందుకు ఏదో ఒకటి సావనే అంటాడు. మేము చాలాసార్లు డిస్కస్ చేశాం, సరే అంతా దొంగ కదా, 420 కదా, ఆ పాలు పెరుగు పేడ అంతా కూడా 1000 కోట్లు ఎట్ట సంపాదించంటే ఏదో ఒకటి సావని అబ్బ పోనీ ఉండి మనకి ఎందుకు పేడ పేడకలో ఏదో ఒకటి అమ్ముకుంటాడు అంటాడు. ఇదేంటిది? తమిళనాడు కేరళలో హెరిటేజ్ని బ్యాన్ చేశారు 2012లో. ఇది ఒక ఆర్డర్, కేరళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్, ఇది మీరు అందరూ తీసుకోండి, మీకు పంపిస్తా. దాంట్లో విషం ఉంది, చిన్నపిల్లలు కనుక పాలు తాగితే నరాల బలహీనత వస్తుంది, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి. కాబట్టి ఈ పాలు, హెరిటేజ్ పాలు మా రాష్ట్రాల్లో ఉంటాకిల్లా అని చెప్పి తమిళనాడు కేరళలో బ్యాన్ చేశారు ఈ 2 హెరిటేజ్ పాలని. సిగ్గులేదు, సిగ్గుండాలి కదా చిన్నపిల్లలు తాగే పాల్లో విషం కలపటాకి. ఇవన్నీ పట్టించుకోడు. ఈయన 10 కోట్లు పెట్టి హెరిటేజ్ పెడితే అది 10-20 వేల కోట్లు అయిపోయిందని చెబుతాడు. ఎక్కడైంది నీ అవినీతి సొమ్ము, అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము? అది పాల ఉత్పత్తులు వ్యవసాయానికి సంబంధించి చెప్పి దాంట్లో పెట్టుకునే
బ్లాక్ వైట్ చేసుకుంటాకే పెట్టినటువంటి దొంగ కంపెనీ హెరిటేజ్. దీనికన్నా దౌర్భాగ్య కంపెనీ ఏమైనా ఉందా ఈ దేశంలో? కల్తీ పాలు, కల్తీ పెరుగు, కల్తీ మజ్జిగ, కల్తీ కోవా, కల్తీ పేడ, కల్తీ దూడ. అరవింద వాళ్ళకి నిన్న కూడా చెబుతాడు, అరవింద వాళ్ళంట జగన్మోహన్ రెడ్డి గారి బెనామీలు అంట. ఈ రాష్ట్రంలో, ఈ రెండు రాష్ట్రాల్లో, హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అరవింద కంపెనీ. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అన్నమాట ఈ రెండు రాష్ట్రాల్లో. అత్యంత ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారి బెనామీలు అంట. ఇప్పుడు నా బోటాడు ఎవడన్నా బెనామీగా పెట్టుకుంటే ఎవడని పెట్టుకుంటాను? కారు డ్రైవర్ను, లేకపోతే నాకన్నా చిన్నాళ్ళలో పెట్టుకుంటా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బెనామీ పెట్టుకోవాలంటే ఎవరిని పెట్టుకుంటాడు? ఎవడ పనికి మన రాధాకృష్ణనో బీఆర్ నాయుడునో పెట్టుకుని డబ్బులు ఎత్తా లేదో నడిపి కొడుతూ ఉంటారు. అరవింద వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బెనామీలు ఏంటి? అరవింద ఆస్తులు ఎంత? అరవింద ఎప్పటి నుంచి వాళ్ళు కోటేశ్వరులు? అరవింద కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు బెనామీ కంపెనీ అంటారు. సిగ్గు సేర ఉండాలి కదా, అది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. వాళ్ళ అపర కోటేశ్వర్లో వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారానే అనేక వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రజలకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళని బెనామీ